ఎన్నికలకు ముందు అదేవిధంగా ఉద్యమ సమయంలో మావోయిస్టుల అజెండాని తమ ప్రధాన అజెండాగా చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను అతమారుస్తుందని దీన్ని నిరసిస్తూ అన్ని వామపక్షాలు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మీరు కానీ చూసినట్లయితే పోలీసులు అన్ని వామపక్షాలను అదేవిధంగా మావోయిస్ట్ నాయకులను అరెస్ట్ చేసిన చెప్పండి ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను ఏ విధంగా శాంతియుతంగా ఇవాళ చెలో అసెంబ్లీ నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పాశవికంగా ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. సిపిఎంఎల్ నుండి మక్కర్సి ఈ పోలీసు నిర్బంధాన్ని బూటకపు ఎన్కౌంటర్ హత్యల్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్కౌంటర్ లేని తెలంగాణ కోసం మేము ఉద్యమిస్తున్నాం అనేటువంటిది మేము స్పష్టంగా తెలియదలుచుకున్నాం. ఇవాళ చట్టం ప్రకారం రాజ్యాంగ ప్రకారమే వ్యవహరించాలి తప్ప ఎన్కౌంటర్ని నక్సలైట్లను కాల్చి చంపుతామంటే కుదరదు అనేటువంటిది మేము చెప్తున్నాం. మావోయిస్ట్ ఎజెండాని అమలు జరుపుతున్న కేసీఆర్ ఇవాళ మావోయిస్టులను కావచ్చు మరొకరిని కావచ్చు మావోయిస్ట్ ముద్ర వేసి కాల్చి చంపేటువంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా వామపక్షాల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వానికి ఎన్కౌంటర్ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. మేము భవిష్యత్తులో తప్పనిసరిగా మా ఆందోళనను తీవ్రతరం చేస్తామని మేము స్పష్టం చేస్తున్నాం. ప్రజాస్వామికంగా వివరించాలి తప్ప ఇట్లా అప్రజాస్వామిక నియంతృతంగా ఫాసిస్ట్ పద్ధతుల్లో వివరిస్తే తెలంగాణ సమాజం తప్పనిసరిగా పాలకులకు బుద్ధి చెప్తుందని పాలకు గురపడని చెప్తుందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. అది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అదేవిధంగా ఉద్యమ సమయంలో మావోయిస్టులకు పూర్తిగా అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా మావోయిస్టులను అనగదొక్కే విధంగా చర్యలు తీసుకుంటుందని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ప్రతి ఒక్క మావోయిస్టునతో హతమార్చడం కానీ మావోయిస్ట్ మద్దతుదారులను కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటుందని చెప్పి వామపక్ష నేతలు మనతో చెబుతుంది. కెమెరామెన్ తేజతో రాజేష్, నెంబర్ వన్ న్యూస్, హైదరాబాద్.